హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పచ్చ పెసలతో పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అంటే మీకు అర్థం అవడానికి పెసలు అండి, పచ్చ పెసలు. దీన్ని మేము ఇలా చేసుకున్నాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, టమాటా, ఉప్పు, ఎర్రగడ్డ, పసుపు, తెల్లవాయలండి, కాస్త చింతపండు కూడా కావాలండి. దీనికి ఇప్పుడు మనము ఆ పచ్చ పెసల్ని మనం దోరగా వేయించుకోవాలండి. అన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత మనము ఒక 4 విజిల్లు పెట్టుకుందామండి స్టవ్ మీద. నాలుగు విజిల్లు అయ్యాక బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఎనుపుకొని తర్వాత వేసుకోవాలి. చూపిస్తా. తర్వాతకి రెడీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనకు కావాల్సినంత నూనె పోసుకుందాం. నూనె వేగిన తర్వాత అందులోకి మనము పోపు గింజలన్నీ వేసుకుందామండి. పప్పు గింజలన్నీ వేగిన తర్వాత మనం పప్పు అందులో వేసి తిరగమాట వేసుకున్నామండి. ఇదే అండి పెసరపప్పు రెడీ అయిపోయింది మనకి. అండి మనకి పెసరపప్పు రెడీ అయింది. వీడియో నచ్చిందనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.